హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వాలంటీర్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, జేవిడి స్కీమ్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చి సచివాలయం మాత్రమే చూడాలా, లేకపోతే మనకు మనమే కూడా చూసుకోవచ్చా? సో దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. నాకు ఎక్కువ వచ్చి కమెంట్స్లో వచ్చేది కూడా అదే అన్న, మేము వచ్చి సచివాలయంలో వెళ్ళినా మిమ్మల్ని లిస్ట్ చూడాలా, లేకపోతే మాకు మేమే కూడా చూసుకోవచ్చా అని. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్కి అంతా సమాధానం చెప్పే విధంగానే ఈ అప్డేట్ వీడియోని చూడబోతున్నాం. ఈ వీడియో వచ్చి కొంచెం లెంత్గా ఉంటుంది, సో దానివల్ల మీరు స్క్లిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి. అప్పుడే మీరు పూర్తిగా చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా గైస్? దానికి ముందు మన ఛానల్ని ఎవరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే అప్డేట్లు వస్తుంది. ఓకే గైస్, రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం. జేవిడి స్కీమ్ ఎలిజిబుల్ లిస్ట్ కానీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కానీ మనం సచివాలయంలో నవసకం పోర్టల్లో డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్లోనే మనం స్టేటస్ని తెలుసుకోవచ్చు. సో అది కాకుండా మనకు మనమే కూడా మనం స్టేటస్ని, అంటే మనం మాత్రమే, టోటల్ లిస్ట్ కాదు, సో మనకి మాత్రమే మన స్టేటస్ని తెలుసుకోవడానికి కూడా వేరే దారి ఉంది. దాని గురించే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో దానికి ఫస్ట్ వచ్చి మీ దగ్గర హ్యాండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు, సో మీ స్టేటస్ని మీరే తెలుసుకోవచ్చు. ఓకేనా గైస్? ఫస్ట్ మీ మొబైల్లో వచ్చి ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. దాంట్లో వచ్చి జ్ఞానభూమి అని టైప్ చేయండి. సో టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఇలాగే వస్తుంది. దీంట్లో వచ్చి ఫస్ట్ ఉన్న వెబ్సైట్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి లోపల హోమ్ పేజ్ ఇలా వస్తుంది. ఈ వెబ్సైట్లోనే మనం మన స్కాలర్షిప్ స్టేటస్ని తెలుసుకోబోతున్నాం. యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి మనం దీంట్లో వచ్చి లాగిన్ అవ్వాలా. లాగిన్ అయితేనే మనం స్టేటస్ని తెలుసుకోవచ్చు. దీంట్లో లాగిన్ అవ్వాలంటే మనకి యూజర్ ఐడి తెలియదు, పాస్వర్డ్ తెలియదు, సో దీన్ని ఎలా తెలుసుకునేది? సో రండి దాన్ని చూద్దాం. దీంట్లో వచ్చి సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ వస్తుంది. దీంట్లో ఉన్న లిస్ట్ని ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి డీటెయిల్ అయినా చూపిస్తుంది. దాని కిందనే ఉంది చూడండి, ఫర్గెట్ పాస్వర్డ్ అని. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది. దీంట్లో వచ్చి సెలెక్ట్ యువర్ ఐడెంటిటీని వస్తుంది. సో ఆ లిస్ట్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని లిస్ట్ వస్తుంది. స్టూడెంట్స్, ఎంప్లాయీ, కాలేజీ, యూనివర్సిటీ, ఆర్ఐఓ, ఎగ్జామినర్ని వస్తుంది. దీంట్లో వచ్చి మనం స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది. దీంట్లో చూడండి, కింద వచ్చి ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. దాంట్లో వచ్చి స్టూడెంట్స్ ఒక ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ వెరిఫికేషన్ కోడ్ అని క్లిక్ చేస్తే మనకి ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది. దీంట్లో వచ్చి చూడండి, ఈ పేజ్లో వచ్చి మనం న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలా. దాంట్లో ఫస్ట్ చూడండి, న్యూ పాస్వర్డ్ కిందనే చూడండి రీటైప్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఈ పాస్వర్డ్ని క్రియేట్ చేయాలంటే కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఒకటి వచ్చి ఆల్ఫాబెటిక్లో ఉండాలా, అంటే క్యాపిటల్ లెటర్లో ఉండాలా. మళ్ళీ వచ్చి ఒక స్మాల్ లెటర్లో ఉండాలా. దాని తర్వాత ఒక నంబరు, దాని తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్, అంటే ఏదో ఒక సింబల్ అన్నమాట. సో ఈ నాలుగు ఆప్షన్ వచ్చి దాంట్లో ఆ పాస్వర్డ్లో వచ్చి కలిసి ఉండాలా. అప్పుడే మనకి పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా 8 నుంచి 19 లోపలనే ఉండాలా. సో అది కూడా మనకి కండిషను. సో ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఏబిసిడి అథ్లెట్ ఆఫ్ 111 అని ఇచ్చినాను. దీంట్లో చూడండి, ఏ ఫస్ట్ వచ్చి క్యాపిటల్ ఇచ్చినాను, మిగతా అంతా స్మాల్ లెటర్, దాని తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్, దాని తర్వాత నంబర్స్. అన్ని క్యారెక్టర్ చూడండి, మనకి టోటల్ వచ్చి 8 వచ్చింది. సో దాన్ని వేసిన తర్వాత పైన మనకు వచ్చి చూడండి, కాలేజీలో రిజిస్టర్ చేసిన మొబైల్కి మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఆ ఓటీపీలో కిందని అక్కడే ఎంటర్ చేయాలా. ఎంటర్ చేసి సబ్మిట్ ఇవ్వాలా. సో పైన చూడండి, ఇదంతా టైం కౌంట్ ఉండిపోతుంది. మనకు వచ్చి 3 నిమిషాలు ఇస్తారు. దాని లోపల ఇదంతా మనం చేసేయాలా. సో చేసేసి సబ్మిట్ చేసిన చూడండి, రీసెట్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ డన్ అని వస్తుంది. ఇది వచ్చి మనకి డమ్మీ పాస్వర్డే. దీని తర్వాత మనం వచ్చి వేరే పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలా. అది ఎలా అని చూస్తాం రండి. మళ్ళీ మనం లాగిన్ పేజ్కి రావాలా. సో అక్కడ వచ్చి మనం లాగిన్ ఇస్తే మనకి ఇలాంటి పేజ్ వస్తుంది. దాంట్లో యూజర్ ఐడి అంటే మన ఆధార్ కార్డు, దాని తర్వాత మనం డమ్మీ పాస్వర్డ్ క్రియేట్ చేసినాం కదా, ఆ డమ్మీ పాస్వర్డ్ అక్కడ టైప్ చేసి కింద ఉన్న క్యాప్చర్ కోడ్ని అక్కడ టైప్ చేసి మనం సైన్ అని ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చి మనం మళ్ళీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలా. సో దాంట్లో ఉన్నది చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో ఓల్డ్ పాస్వర్డ్ అంటే మనం డమ్మీ పాస్వర్డ్ ఇచ్చినాం కదా, దాని కిందనే చూడండి చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో దీంట్లో వచ్చి మనం ఆల్రెడీ డమ్మీ పాస్వర్డ్ని ఒకటి క్రియేట్ చేస్తున్నాం కదా, దాన్ని ఫస్ట్ ఎంటర్ చేయండి. అంటే ఓల్డ్ పాస్వర్డ్ ఉంది కదా, దాంట్లో ఎంటర్ చేయండి. దాని కిందనే చూడండి న్యూ పాస్వర్డ్ అని. దీంట్లో వచ్చి మళ్ళీ మనం న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలా. అదే సేమ్ ఆల్ఫాబెటిక్లోనే, అదే సేమ్ ఒకటి క్యాప్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక నంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ అని సేమ్ అలాగే ఇవ్వాలా. సో దీంట్లో వచ్చి మీ ఇష్టం ఎలాగైనా ఇచ్చుకోండి, కానీ సేమ్ ఈ కండిషన్లోనే ఉండాలా. ఓకేనా గైస్? సో అది క్రియేట్ చేసి సబ్మిట్ చేస్తే చూడండి, సక్సెస్ఫుల్లీ అప్డేట్ పాస్వర్డ్ అని వచ్చింది. దీని తర్వాత మళ్ళీ మనం లాగిన్ పేజ్కి వెళ్ళాలా. సో అక్కడ వెళ్ళి మనం లాగిన్ ఇవ్వాలా. సో లాగిన్ ఇస్తే సేమ్ మనకి ఇలాగే యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో దాన్ని వచ్చి యూజర్ ఐడి వేసిన తర్వాత మనం న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసినాం కదా, అది ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మనం సైన్ అని ఇస్తే మనకి ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది.
ఈ లాగిన్లో వచ్చి చాలా ఆప్షన్ ఉంటాయి. దాంట్లో వచ్చి మీరు ఏ ఆప్షన్ చేపట్టకండి. మీరు మెయిన్ మీకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, సో దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది. దాంట్లో వచ్చి మీ అప్లికేషన్ ఐడిని సెలెక్ట్ చేయడం ఉంటుంది. సో మీ అప్లికేషన్ ఐడి వచ్చి దాని మీద క్లిక్ చేస్తేనే వస్తుంది చూడండి. సో క్లిక్ చేసిన వెంటనే వస్తుంది చూడండి. సో ఇదే మీ అప్లికేషన్ ఐడి. దాన్ని మీరు సెలెక్ట్ చేసి గెట్ అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్ అంతా ఇక్కడ చూపిస్తుంది. మీ ఫోటో కానీ మీ కాలేజ్ డీటెయిల్ అంతా ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో స్క్రైబ్ చేసుకునే రండి. కింద చూడండి మనకు మెయిన్గా కావాల్సిన ఆప్షన్ వచ్చి స్కాలర్షిప్ డీటెయిల్లో చూడండి. మన స్కాలర్షిప్ వెరిఫికేషన్ స్టేటస్లో వచ్చి ఎలిజిబుల్ అని ఉంది. దాని కిందనే స్టేజ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంటుంది. దాంట్లో చూడండి ఓటీఏ కంప్లీటెడ్ యాట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంది. సో వీళ్ళకి ఎక్కడ పెండింగ్ లేదన్నమాట, అన్నీ క్లియర్ అయ్యి వీళ్ళు ఎలిజిబుల్లోనే ఉన్నారు. సో వీళ్ళకి నెక్స్ట్ మంత్ మార్చ్ మంత్లో జేవిడి స్కీమ్కి అమౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా గైస్, ఈ లాగిన్ ప్రాసెస్ చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. మీరు కానీ ఈ వీడియోని క్లియర్గా ఎక్కడ స్లిప్ చేయకుండా చూస్తే మీరు ఈజీగా లాగిన్ మీ స్కాలర్షిప్ స్టేటస్ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త అప్డేట్లో కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్.